90 న్యూస్ కు స్వాగతం. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ద్వారా మరి అదే విధంగా నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ మరియు ఆర్పిఎల్ ఏపీ ఎస్ఎస్డిసి పిఎంకేవివై ద్వారా అంటే ప్రధానమంత్రి ద్వారా ఈ యొక్క పథకాన్ని పెట్టినాం ఆర్పిఎల్ అని. ఆర్పిఎల్ అంటే రికగ్నైజేషన్ ఆఫ్ పీరియర్ లెర్నింగ్ ఆర్పిఎల్. దీని ద్వారా ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఎలక్ట్రీషియన్ మరియు వీరికి ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు, 2 డేస్ ఉంటుందండి. అదేవిధంగా ఇది ఇంకోటి ఏమంటే ఇది ఫీల్డ్ ఇంజనీర్ అంటే ఏసీలు మరియు మిక్సీలు, వాషింగ్ మిషన్లు, అదేవిధంగా ఇది ఈ ఫ్రిడ్జీలు, ఈ విధంగా అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి వాళ్ళు కూడా 2 డేస్ ట్రైనింగ్ ఇస్తామండి. ఇక్కడ ఆల్రెడీ అనుభవం వాళ్ళకి ఇస్తాము. ఇక దీనికి ఒకరోజు మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. 2వ రోజు దీనికి ఎగ్జామ్ పెడతాము. అదర్ స్టేట్ నుంచి అంటే పశ్చిమ బెంగాల్ నుంచి, ఢిల్లీ నుంచి కానీ, కలకత్తా నుంచి కానీ, ఇంకా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, లేదంగా చెన్నై, బెంగళూరు నుంచి కూడా అసెసర్ వస్తారండి ఇక్కడికి. వీళ్ళకి ఎగ్జామ్ పెడతారు. వాళ్ళు దగ్గరుండి థియరీ మరి ప్రాక్టికల్ చేసి ఆ సర్టిఫికేట్ దాంట్లో పాస్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్లకు ఈ సర్టిఫికేట్ వస్తుందండి. ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారా కూడా వాళ్ళు వేరే వేరే గవర్నమెంట్ సంబంధించి కానీ, ప్రైవేట్ సంబంధించి కానీ, కంపెనీల్లో కానీ వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా కొద్దిగా అటు 10th పైన వారు కానీ కింద వారు కానీ ఈ దీనికి అర్హులండి. కాబట్టి ఈ యొక్క ఆదోనిలోన కర్నూలు జిల్లా ఆదోని మరి ఎమ్మినూరు సర్కిల్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది కదండి, దాని పక్కనే ఎస్సీ హాస్టల్ నంబర్ 2లోన మేము ట్రైనింగ్ ఇస్తాము. కాబట్టి ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే ఇక్కడ ఈ యొక్క ట్రైనింగ్ రావాలని మనవి చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా మన వాళ్ళకు చెప్పండి, ఇతరులకు సహాయం చేయండి. వాళ్ళకు చాలామంది తెలియదు దీని విషయం, చాలామందికి ఈ యొక్క ట్రైనింగ్ విషయం తెలియదు. దీంతోపాటు మేము ఈ యొక్క నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ద్వారా ప్లంబింగు, పెయింటింగు మరియు ఎలక్ట్రీషియను మరియు మేసనరీ మరి 45 రోజులు మరి అదే సర్వేయర్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుంది, దానికి కూడా అడ్మిషన్ తీసుకుంటున్నాము. కాబట్టి దానికి కూడా అంటే మేసనరీ అంటే గోడలు కట్టేవాళ్ళు అంటే మేస్త్రీలు, తాపి మేస్త్రులు కానీ, దాని కొంత వాళ్ళ కింది వాళ్ళు కానీ, వాళ్ళకి లేబర్స్ ఉంటారు కదండి, వాళ్ళు తాపి మేస్త్రులు. మరి అదేవిధంగా పెయింటింగ్ అన్ని